జాలీగా ఉసారుగా ఎంజాయ్ చేయరా. నువ్వు ఎంజాయ్ చేస్తావా? నేను కష్టపడి తొక్కుతుంటే నువ్వు వెనుక ప్రశాంతంగా కూర్చున్నావు కదా. నాకు ఈ సైకిల్ తొక్కి తొక్కి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అరే డోరేమాన్, నేను చాలా దూరం నుంచి సైకిల్ తొక్కుతున్నాను కదా, ఇప్పుడు నువ్వు తొక్కరా ప్లీజ్. అరే ఇంకొంచెం దూరం పోనీరా సించాన్ ప్లీజ్. సరేరా డోరేమాన్, నేనైతే అక్కడ చాలా మంది నడుస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆపేస్తాను, అక్కడ నుంచి నువ్వే తొక్కాలి మరి. సరేరా సించాన్. వచ్చేసింది కదరా, దిగురా డోరేమాన్, ఇప్పుడు నేను కూర్చుంటా, నువ్వే తొక్కాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోని మొత్తం చూడండి. ఓకే, చూసిన తర్వాత మీకు నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. సరేరా తొక్కుతా తప్పుతుందా? అరే డోరేమాన్, మంచిగా తొక్కురా. నేను మంచిగా తొక్కలేనా? నువ్వు గిన ఏ చెట్టుకైనా గుద్దినావు అనుకో, మన సైకిల్ పాడైపోతుంది, అలాగే మనకు కూడా చాలా దెబ్బలు తగులుతాయి. సరేరా బాబు, అలాగే మంచిగానే తొక్కుతా. అరే డోరేమాన్, ఇక్కడే కదరా చాక్లెట్ షాప్ ఉండేది. అరే ఇక్కడ కాదురా సించాన్, ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది. ఓ అలాగా, నేను మర్చిపోయాను, అయితే నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. నా దగ్గర కూడా 30 రూపీస్ ఉన్నాయిరా సించాన్. అయితే టోటల్ 50 రూపీస్ అవుతాయి కదా, మంచి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కుందా మారా? అరే నేను కొనుక్కోనరా, చాక్లెట్స్ తింటే మన పళ్ళు పాడైపోతాయంట మా మమ్మీ చెప్పింది. అయితే మరి ఏం కొనుక్కుందాం రా? అరే సించాన్ ఒకసారి అటు చూడు, చాలా మంది ఉన్నారు. అవునరా డోరేమాన్, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా. అలాగేరా చూద్దాం. అరే డోరేమాన్ చూసావారా, అతను మన గ్యాంగ్ బ్రో రా. అవునరా సించాన్, అతని దగ్గర ఎంత పెద్ద గోల్డెన్ కార్ ఉందో చూడరా. ఒర్రే దేవుడా, నిజమేరా డోరేమాన్, చాలా పెద్ద కార్ ఉంది. అదరా సించాన్, ఒకసారి గ్యాన్ బ్రో దగ్గరికి వెళ్దాం. అవునరా పదా, నేనైతే ఆ కార్ దగ్గర మంచిగా నిలబడి ఫోటో దీతా, నాకు ఫోటో దించరా డోరేమాన్ ప్లీజ్. సరేనా? అలాగేరా, ముందు గ్యాన్ బ్రో కైతే అడుగుదాం. గ్యాన్ బ్రో, ఈ కార్ నీదేనా? గ్యాన్ బ్రో, నేను ఒకసారి నీ కార్ ని ముట్టుకోవచ్చా? నీ కార్ దగ్గర నేను ఫోటో దిగొచ్చా? ఏ చాలు, ముట్టుకోకరా, మరకలుంటాయి. అయినా మీరు పేదలు, మీకు ఈ కార్ తో ఫోటోలు ఎందుకురా? పండి రా పండి. అరే పదరా సించాన్, అతను మనల్ని చాలా అవమానిస్తున్నాడు. అరే డోరేమాన్ ప్లీజ్ రా, ఉండురా, నేను ఇంకోసారి అడిగి చూస్తాను. ప్లీజ్ గ్యాన్ బ్రో, ఒకే ఒక్క ఫోటో దీతాను బ్రో. అరే మీకు చెప్తే వినబడతలేదా? మిమ్మల్ని ఇలా కాదురా, మీకు 4 దెబ్బలు పడితే గానీ వినరు. అరే డోరేమాన్, గ్యాన్ బ్రో కొట్టాడ్రా నన్ను. అరే సించాన్ ఏడవకరా, పదా వెళ్ళి ఈ విషయం మన మావయ్యకు చెప్దాం. అవునరా డోరేమాన్, నేను జస్ట్ ఒకే ఒక్క ఫోటో దీతా అంటే కూడా వద్దన్నాడ్రా. అయినా ఈ గ్యాన్ బ్రో ఏంట్రా ఇలా చేశాడు? అవునరా డోరేమాన్, మన మావయ్య ఆ గ్యాన్ బ్రో కి చాలా హెల్ప్ చేశాడు. సరేరా మన మావయ్యకు చెప్దాం. అమ్మా అయ్యా, ఇక నా వల్ల కావట్లేదురా సించాన్, నేను కూర్చుంటాను, నువ్వు సైకిల్ తొక్కు. అలాగేరా డోరేమాన్, అమ్మయ్య మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం. అయితే పదరా సించాన్, నువ్వు దారా, నేను వెళ్తున్నాను, తొందరగా వెళ్ళి మావయ్యకి చెప్పేద్దాం. మావయ్య మావయ్య ఎక్కడున్నావు? మావయ్య ఎక్కడున్నావు? అరే డోరేమాన్, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఇక్కడ ఉన్నాడేమో చూద్దాం పదా. అరే ఇక్కడున్నాడ్రా, ఇదిగోదా. అరే ఎక్కడ్రా నాకు తెలియట్లేదు. మావయ్య మావయ్య, మాకు చాలా అవమానం జరిగింది మావయ్య. అవునా, ఎక్కడరా? అవును మావయ్య, నేను జస్ట్ ఒకే ఒక్క ఫోటో దిగుతాంటే కూడా దిగనివ్వలేదు. అరే ఎవర్రా, ఇంతకి ఏం జరిగింది సరిగ్గా చెప్పండి. మన గ్యాన్ బ్రో ఉన్నాడు కదా మావయ్య, అతను మన సిటీలోకి పెద్ద గోల్డెన్ కార్ ని తీసుకొచ్చాడు. అవును మావయ్య, మేము అతని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదామంటేనే మమ్మల్ని కొట్టి మీరు పేదోళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు. ఏంట్రా మీరు చెప్పేది, గ్యాన్ బ్రో మిమ్మల్ని అంత మాట అన్నాడా? పదండ్రా, నేను వెళ్ళి అడుగుతాను. పదా మావయ్య. మావయ్య మనం కూడా అంతకన్నా పెద్ద కార్ తెచ్చుకుందాం మావయ్య. సరే తెచ్చుకుందాం తెచ్చుకుందాం, ముందైతే అతని దగ్గరికి వెళ్దాం. ఇంతకు ఎక్కడ్రా అతను ఉన్నది? అదిగో మావయ్య, ఆ బీచ్ దగ్గర ఉన్నాడు చూడు. ఆహా, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, అతని కార్ ని చూస్తున్నారేమో. హలో హలో, ఏంటి గ్యాన్ బ్రో, కొత్త కార్ తెచ్చుకున్నట్టున్నావు? కొత్త కార్ తెచ్చుకున్నానులే. ఏంటి, మా పిల్లల్ని జస్ట్ ఒకే ఒక్క ఫోటో దీతామంటే కూడా దిగనివ్వలేదంట? అవును, నువ్వు కూడా దూరంగా ఉండు, నా కారు పాడైపోద్ది. అరే గ్యాన్ బ్రో, ఎంత మాట అన్నావు, నీ దగ్గరే ఉందా తొక్కల కారు? పదా మావయ్య, వాడితో మాటలెందుకు, మనం కూడా ఇంతకన్నా పెద్ద కారు తెచ్చుకుందాం. ఏ పండిరా పండి, మీరు మీ పేద బతుకులు ఇలాంటి కారును మీ జీవితంలో కొనుక్కుంటారా? ఇది ఎంత రేట్ అనుకున్నావు? మీ జీవితాంతం కష్టపడినా అన్ని డబ్బులు సంపాదించలేరు. మావయ్య మనం కూడా అలాంటి కారు ఖచ్చితంగా కొనుక్కోవాలి మావయ్య. అవును మావయ్య, ఎంత కష్టమైనా సరే అంతకన్నా పెద్ద కారుని మనం తెచ్చుకుందాం. అవునరా, ఇప్పుడు నేను దాని గురించే వెళ్తున్నాను, సిమియాన్ దగ్గరికి. సిమియాన్ అంటే అతను కొత్త కార్లను అమ్ముతాడు, పాత కార్లను మంచిగా రిపేర్ చేస్తాడు. అతనా? అతని దగ్గరిక? అవునరా సించన్, అతని దగ్గరికి. మావయ్య నిజమా మావయ్య, మనం కొత్త కారుని కొంటున్నామా? అవునరా డోరేమాన్, మనం కొత్త కారు కొంటున్నాం, అదిగో షాప్ దగ్గరికి కూడా వచ్చేసాం కదా చూడు. అయ్యి మావయ్య, చాలా మంచి మంచి కార్లున్నాయి చూడు.
మావయ్య గోల్డెన్ ఫార్చునర్ కార్ కూడా ఉంది. అలో సిమియాన్, ఏంటి కొత్త కార్లు చాలా వచ్చినట్లున్నాయి? అవును ఫ్రాంక్లిన్, ఇందాకే వచ్చాయి. ఆల్రెడీ ఇందులో కొన్ని ఆన్లైన్ లో కూడా బుకింగ్స్ అయిపోయాయి. నేను ఈ కార్లన్నింటిని ఫోటోలు తీసి ఆన్లైన్ లో పెట్టేస్తున్నాను. అవును, ఇంతకి మీరు ఎందుకొచ్చారు? అది సిమియాన్, మాకు ఒక పెద్ద కార్ కావాలి. అవును, మాకు గ్యాన్ బ్రో దగ్గర ఉన్న దానికన్నా పెద్ద కార్ కావాలి. గ్యాన్ బ్రో అంటే ఒక పెద్ద గోల్డెన్ కార్ ఉంది చూడు అతనా. అయితే సారీ ఫ్రాంక్లిన్, ఈ ప్రపంచంలో అదే అన్నిటికన్నా పెద్ద కారు, దానికన్నా పెద్ద కారు లేదు. అయితే ఇప్పుడు దానికన్నా పెద్ద కార్ ని మనం తయారు చేయలేమా? చెయ్యొచ్చు, కానీ కొంచెం కష్టమవుతుంది, అలాగే డబ్బులు కూడా కొంచెం ఎక్కువ అవుతాయి. మా ఇంట్లో ఉన్న అన్ని డబ్బులు తెచ్చిస్తాను, కానీ నాకు మాత్రం అంతకన్నా పెద్ద కార్ అయితే కావాలి. అయితే అంతకన్నా పెద్ద కార్ ఎలా చేయొచ్చు అంటే, ఒక కారు ని ఇంకో కారుతో జాయింట్ చేసి వెల్డింగ్ చేసి తయారు చేయొచ్చు. అయితే ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, ఇవి చాలా స్పెషల్ కార్లు. ఇందులో ఏ కారుతో అయితే నువ్వు పెద్ద కార్ చేయించుకుందాం అనుకుంటున్నావో చూసుకో. అలాంటివి చాలా కార్లను ఆర్డర్ చేసి తయారు చేద్దాం. ఓకే, ఇందులో చాలా కార్లు అయితే ఉన్నాయి. ఫార్చునర్ కార్, మహీంద్రా కార్, ఇలా చాలా ఉన్నాయి. కానీ నాకైతే ఈ బెంజ్ కార్ చాలా బాగా నచ్చింది. అలాగే దీని కలర్ కూడా గ్రీన్ కలర్ అలాగే వైలెట్ కలర్ రెండు కలిపి చూడడానికి చాలా బాగున్నాయి. అవును మావయ్య, నాకు కూడా ఇదే కార్ చాలా బాగా నచ్చింది. అవును మావయ్య, ఈ కార్ తోనే చేద్దాం, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సరే ఆ కార్ తోనే చేద్దాం, కానీ ఒక 10 రోజులు టైం పడుతుంది. ఏంటి 10 రోజుల టైమా? ఎందుకు? ఎందుకంటే మా వర్కర్స్ లీవ్ పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరిదో మ్యారేజ్ ఉందంట, ఒక 10 డేస్ వరకు రారంట. అంతా నేనొక్కడే మేనేజ్ చేసుకోవాలి కదా. ఈ కార్ ని తయారు చేయాలన్నా ఇంకో వర్కర్ ఖచ్చితంగా కావాలి. పర్లేదు, నేను వస్తాను, నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాను. సరే సరే, రేపొద్దున వచ్చేసేయ్, అప్పట్లోపు నేను ఆర్డర్స్ పెట్టిస్తాను. అరే పదనరా పిల్లలు, కార్ ఎక్కండి, ఇంటికి వెళ్దాం. ఏంటి ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. మావయ్య, కార్ తయారు చేసే దగ్గరకు నేను కూడా వస్తాను మావయ్య. అవును మావయ్య, నేను కూడా వస్తాను. సరే సరే, కారులోనే వెళ్తాం కదా, తీసుకెళ్తాను. ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి అయిపోయిందిరా. సరే సరే, మీరైతే ఏం టెన్షన్ పడకండి, నేను డ్రైవింగ్ చేసి చాలా చాలా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, మీరు కూడా పడుకోండి ఓకేనా? మావయ్య మావయ్య లేవు, మావయ్య లేవు, మావయ్య మావయ్య లేవు, మావయ్య లేవు. అరే ఏమైందిరా? ఎల్లారిపోయింది మావయ్య, నీకు ఫోన్ వస్తుంది చూడు. అవును మావయ్య, నీకు ఫోన్ వస్తుంది చూడు. అరే అప్పుడే తెల్లారిందారా? ఏంటి సిమియన్ ఫోన్ చేస్తున్నాడు. ఆ ఫ్రాంక్లిన్, గుడ్ మార్నింగ్. నేను మీరు నిన్న వెళ్ళగానే కార్స్ ని ఆర్డర్ చేశాను, అవి ఆల్రెడీ తయారు చేసి ఉంచారంట, అందుకే ఆర్డర్ చేయగానే తొందరగా వచ్చేసాయి. సరే సిమియన్, నేను నీ షోరూమ్ దగ్గరికి వస్తాను, అక్కడ కలుద్దాం. సరే ఓకే బాయ్. ఏంటి మావయ్య, కార్స్ వచ్చేసాయంటనా? అవునరా పదండి. అవును, ఇంతకు మీరు స్నానం చేశారా? ఆ చేశాం మావయ్య, సింఛన్ గాడు సబ్బుని బయటికి పడేసిండు. లేదు మావయ్య, వాడు అబద్ధం చెప్తున్నాడు. సరే నేను కూడా స్విమ్మింగ్ పూల్ లో కొంచెం స్విమ్ చేసి వస్తాను. హోరి దేవుడా, నీళ్ళు ఇంత చల్లగా ఉన్నాయేంటి. లేట్ అవుతుంది మావయ్య, తొందరగా వెళ్దాం పదా. ఆ సరే సరే పదండి. మావయ్య ఇంతకీ ఆ కార్స్ అన్ని ఎక్కడికి వచ్చాయి? ఏమోరా డోరేమాన్, నాకు తెలియదు, సిమియాన్ కే అంతా తెలుసు. అవును మావయ్య, డబ్బులు ఎక్కువగా అవుతాయన్నాడు కదా, ఎంత అవుతాయి? ఏమోరా తెలీదు, కానీ సిమియాన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు కొంచెం తక్కువ ధరకే చేస్తారులే. మావయ్య మరి మనం డబ్బుల్ని తీసుకెళ్లట్లేదు కదా. మన కారు మొత్తం రెడీ అయ్యాక దానిని మనం ఇంటికి తెచ్చుకున్నాక అది ఒకవేళ మనకు నచ్చితే అప్పుడు ఇంటికి వచ్చి తన డబ్బులు తను తీసుకెళ్తాడంట, నచ్చకపోతే కారుని తీసుకెళ్తాడంట. ఓహో అలాగా. హలో హలో, ఏంటి ఫ్రెండ్ ఇంత లేట్ చేసావు? ఓ సారీ, అదేంటంటే ఈ రోజు నేను కొంచెం తొందరగా లేవలేదు. సరే సరే తొందరగా పద, అసలే ఇది ఎండాకాలం, ఇంకొంచెం సేపు లేట్ అయితే చాలా ఎక్కువ ఎండలు కొడతాయి. మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఆ కారు చాలా వేడిగా ఉంటుంది, అలా అయితే మనం వెల్డింగ్ చేస్తున్నప్పుడు మన చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఓ అవునా, నాకు తెలీదు. ఇంతకీ కార్స్ అన్ని ఎక్కడున్నాయి? కార్లన్నీ కూడా ఎయిర్పోర్ట్ లో భద్రంగా ఉన్నాయి, వాటన్నిటిని ఒక పెద్ద విమానంలో తీసుకొచ్చారు. అంటే మావయ్య ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నామా? అవునరా డోరేమాన్. అయితే మనం విమానాలను దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. అరే డోరేమాన్, ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో చూసావారా? అరే ఈ ఎయిర్పోర్ట్ నేను చూస్తావరా, విమానాలను చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. అవును మొత్తానికైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం, గానీ కార్స్ అయితే కనిపించట్లేదేంటి సిమియన్? ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటాయి, కొంచెం సరిగ్గా చూడు ఫ్రాంక్లిన్. ఏంటి ఇక్కడ కూడా కనిపించట్లేదు, ఇంతకీ కార్స్ అన్ని ఎక్కడున్నాయి? సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటాయి, నేను ఇటువైపు చూస్తాను, నువ్వు అటువైపు చూడు, కొంచెం సరిగ్గా చూడు ఫ్రాంక్లిన్, కనిపిస్తాయి. ఫ్రాంక్లిన్ ఆపు ఆపు, ఇక్కడే ఉన్నాయి చూడు.
అరే వావ్, అన్ని కార్స్ ఇక్కడే ఉన్నాయి కదా. అయ్యో దేవుడా, ఎన్ని కార్స్ ఉన్నాయో చూస్తున్నావారు డోరేమన్. అరే సించాన్, ఎన్ని కార్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ అతికిస్తే మనదే చాలా పెద్ద కార్ అవుతుంది కదా. ఫ్రాంక్లిన్, ముందైతే నువ్వు ఆ కార్లన్నిటిని ఒక పద్ధతి ప్రకారం ఒకదాని వెనుక ఒకటి వరుసలో పెట్టేసేయి. అలాగే సిమియాన్, తప్పకుండా పెడతాను. మొత్తం 10 కార్స్ ఉన్నాయి, అంటే చాలా పెద్ద కార్ అయ్యేలా ఉంది. చూద్దాం మరి అసలు ఏమవుతుందో ఏంటో. ఎలా తయారు చేస్తారో కూడా నాకు తెలియదు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ముందైతే వీటన్నిటిని వరుసగా పెట్టేస్తాను. ఓకే ఓకే, అన్నింటినీ కరెక్ట్గా పెట్టేసావు ఫ్రాంక్లిన్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ 2 వెల్డింగ్ మిషన్స్ని తీసుకొచ్చాను. వాటితో మన ఇద్దరం, నేను ఒక కార్ని, నువ్వొక కార్ని వెల్డింగ్ చేసి అతికిద్దాం. అరే పిల్లలు, వెల్డింగ్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది, మీరు ఇక్కడ ఉండకండి, మీ కళ్ళు పాడైపోతాయి. కొంచెం దూరం వెళ్ళి ఆడుకోండి. అలాగే మావయ్య, పదరా డోరేమన్, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. అరే సించాన్, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేస్తున్నారో, ఎంతవరకు వచ్చిందో. సరేరా చూద్దాం పదా. అరే ఇంత తొందరగా 3 కార్స్ ని అతికించేశారా. అరే పిల్లలు, ఇక్కడ ఆడుకోవద్దని చెప్పాను కదా, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆడుకోండి, మొత్తం అయిపోయాక చూద్దురులే. అరే డోరేమన్, పదరా ఆడుకుందాం. అరే ఇక్కడ చిన్న విమానం ఉందిరా, చూసావారా సించాన్? ఆ చూసారా, నేను చూడటమే కాదు దానిపైన కూడా ఎక్కుతాను చూడు. చూసావారా ఎలా ఎక్కేశాను? అరే నువ్వు ఇంతకీ ఎలా ఎక్కావురా, నాకు దానిపైన ఎక్కడానికి రావట్లేదురా. అదిరా మరి సించాన్ అంటే అలా ఉంటది. అరే సించాన్, పదరా మళ్ళీ చూసేద్దాం. వద్దురా మావయ్య తిడతాడు. ఏం కాదురా, పదరా వెళ్దాం. అరే పిల్లలు, కారు రెడీ అయిపోయింది, రండి వచ్చి చూడండి. ఏంటి ఇంత తొందరగా కారు రెడీ అయిపోయిందా, పదరా సించాన్. వావ్ మావయ్య, మావయ్య చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మావయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది మావయ్య. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డోరేమన్ చెప్తున్నాడు, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు వీడియో నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. అరే ఏం సూపర్ కార్ ఇది, నా జీవితంలో ఇలాంటి కారుని నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చూడలేదు. అవును సిమియన్, నాకు కూడా మనం ఇలాంటి కారు చేస్తామని అస్సలు అనుకోలేదు, చాలా సూపర్ గా వచ్చింది. మరి నీకు డోరేమన్ ఎలా అనిపిస్తుంది? నాకైతే బుర్ర పాడైపోయింది మావయ్య, అంత సూపర్ గా ఉంది కారు. ఎంత పెద్దగా ఉందో చూడు మావయ్య, మొత్తం 10 కార్స్, చాలా పెద్ద కార్ అయింది మావయ్య. సరే సిమియాన్, మేము ఈ కార్ని తీసుకుని వెళ్తాం, నువ్వు నా కార్లో వచ్చేసాయి, దాన్ని నీ షోరూమ్ దగ్గర పెట్టుకో, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. ఆ పదండ్ర పిల్లలు, వెళ్దాం కార్ ఎక్కండి. మావయ్య అక్కడ వైట్ కలర్ కార్ ఉంది చూడు, ఇదే కార్ మావయ్య గ్యాన్ బ్రో దగ్గర ఉన్నది. సరేరా, ఇప్పుడు ఈ కార్ని మన కారు పక్కన పార్కింగ్ చేసి చూద్దాం, ఎవరి కారు ఎంత పెద్దగా ఉందో. హా చూడండి చూడండి పిల్లలు, మన కారు ఎంత పెద్దగా ఉందో, అది కేవలం మన 2 కార్ల వరకే ఉంది. ఒక్కసారి మన కారుని మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉందో. మావయ్య ఈ కారుతో మనం సిటీలోకి వెళ్ళాలి, కానీ మన కారే అందరికన్నా పెద్ద కార్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన కార్ని మలుపుదామంటే కూడా ఈ రోడ్డు పైన పట్టట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ బస్సులు కూడా మన కారు ముంగట ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. అయ్యో దేవుడా, ఇదేం కారు ఎంత పడుగ్గా ఉంది. ఓర్ నాయనో, ఇదేం కారు రా బాబోయ్, ఇంత పెద్దగా ఉందంట రోయ్. ఏ ఎవరైనా ఇంత పెద్ద కారుని ఎప్పుడైనా చూసారా? కారు చాలా సూపర్ గా ఉంది. మన సిటీలోకి ఇంత పెద్ద కారు వచ్చిందేంటి, ఇంతకి ఎవరిది ఆ కారు? మావయ్య సిటీలో ఉన్న అందరు కూడా మన కారుని చూస్తున్నారు. చూడటమే కాదురా సింఛాన్, మన ఇంత పెద్ద కారుని చూసి అందరు షాక్ అవుతున్నారు, అలాగే చాలా సూపర్ ఉంది అని అంటున్నారు. మావయ్య ఇంటికి వెళ్ళాక మన కారుకి దిష్టి తీసేద్దాం మావయ్య, లేదంటే తొందరగా పాడైపోతుంది. సరే సరే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికైతే మేము చాలా కష్టపడి ఇంత పెద్ద కారుని తయారు చేశాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. ఓకే, రేపు మనం మన ఇంటిపైన ఒక పెద్ద గ్యారేజ్ అయితే కడదాం, అప్పుడు దాంట్లో ఈ కార్ని ఈజీగా పెట్టొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.